ముందుగా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. ఈనాటి సాయం సంధ్యా సమయాన ప్రజాకవి కాలోజీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నా ఆత్మీయ స్వాగతం. అలాగే ఎంతో ఉత్సాహంతో ప్రజాకవి కాళోజీ పేరు మీద నిర్వహించిన కవితల పోటీలో ఎన్నో వయ ప్రయాసలు కోర్చి దూరాభారం అనుకోకుండా వచ్చిన కవులకు కవయిత్రులకు నా హృదయపూర్వక స్వాగతం. ఇంతమంది సినీ ప్రముఖులు తమ తమ బిజీ షెడ్యూల్ మధ్యలో ఈ సభకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సినీ రంగంలో ఎటువంటి అనూహ్యమైన సంఘటనల వల్ల మన షెడ్యూల్ ఎలా మారుతుందో మనకే తెలియదు. అయినా అతిరథ మహారథులైన వీరందరూ ఒకే వీధికి మీదికి వచ్చినందుకు మనసు తృప్తితో నిండిపోయింది. ప్రజాకవి కాళోజీ సినిమా ఒక అసాధ్యమైన టాస్క్. అటువంటి సినిమా తీయలేనని అందరూ నాతోనే అన్నారు. ఏదో ఉత్సాహంతో మొదలుపెట్టారు కానీ సినిమా పూర్తిగాని కాదని చాలామంది అన్నారు. వేరే వాళ్ళు అనడం కాదు, సినిమా 2020 జనవరి 29న మొదలుపెట్టి వరంగల్లో కాళోజీ గారి ఇంట్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమాను నేను పూర్తి చేయలేమోనని నాకే అనిపించింది. ఎందుకంటే కాళోజీ గారి జీవితం, సాహిత్యం, స్నేహ బృందం అనంతం. 10 సినిమాలకు సరిపడేంత విషయం ఎదురుగా ఉంది. అందులో నుంచి ఏ సంఘటనలు తీసుకోవాలి, ఏది వదిలేయాలనే శంక నన్ను నిత్యం పీడిస్తుండేది. ఏ సంఘటన పెడితే ఎవరికి కోపం వస్తుందో, ఏది వదిలేస్తే ఎవరు అలకబూనుతారో అని నాకు భయం కలిగేది. దీనికి ప్రారంభం ఎలా ఉండాలి, ఎలా ముగింపు పలకాలి అని కూడా తర్జన భర్జన పడ్డాను. అటువంటి సందిగ్ధావస్థలోనే షూటింగ్ జరుపుతూ పోయాం. ఇంతలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రారంభమైంది. అది మాకు చాలా పెద్ద దెబ్బ. తర్వాత కెమెరామెన్ గారు రవికుమార్ నీర్ల గారు స్వర్గస్థులయ్యారు. రవికుమార్ నీర్ల కెమెరామెన్ అద్భుతమైన దృశ్య చిత్రకారుడు. నా మనసులోని భావాలకు అనుగుణంగా సీన్లను తన అద్భుతమైన నైపుణ్యంతో చిత్రీకరించారు. ఆయన మరణం తర్వాత నేనే 2-3 నెలలు అచేతన స్థితిలో ఉండిపోయాను. ఆయన అసాధారణ వ్యక్తిత్వం కలవాడు. అవసరమైతే నేల మీద కూడా పడుకునేవాడు. మందు, సిగరెట్, టీలు కూడా తాగేవాడు కాదు. అటువంటి వ్యక్తి మరణం నాకు చాలా దుఃఖం కలిగించింది. అందుకే ఈ సినిమాను ఆయనకే అంకితం ఇచ్చాను. సినిమా రంగంలో మనిషి పోయాక కృతజ్ఞతలు ఉండవని అంటారు, కానీ నా దృష్టిలో ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు సమయ వైశ్యాన్ని ఇక్కడే ఎక్కడో ఉండి ఆయన తప్పక చూస్తూనే ఉంటాడు. ఆయన ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయని నేను ఆశిస్తాను. ఈ సినిమాకు మరో ముఖ్య వ్యక్తి, మూలస్తంభం వంటి వారు మూల విరాట్ గారు. ఆయన అచ్చుగుద్దినట్లుగా కాళోజీ పోలికలతో వీక్షించే సదవకాశం లభించడం వల్ల ఆయనకు సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తాను. వరంగల్ షూటింగ్లో అనేక విధాలుగా మాకు డాక్టర్ విఎస్ రెడ్డి గారు సహకరించారు. నిజామాబాద్ షూటింగ్లో శ్రీమతి అమృతలత గారు మమ్మల్ని ఎంతో ఆదరించారు. వారి ఇల్లు, ఆఫీస్, అపురూప ఆడిటోరియంలలో ఉచితంగా షూటింగ్ జరుపుకొనిచ్చారు. వారి విజయ స్కూళ్లలో, ఇంజనీరింగ్, ఇతర కాలేజీల్లో చదివే విద్యార్థులందరూ, వారి స్టాఫ్ కూడా ఈ సినిమాలో నటించారు. పిల్లలు బాలే కూడా ప్రదర్శించారు. ఇందాక మీరు చూసిన పిల్లల మార్చ్ ఫాస్ట్ సీన్ ఉంటుందని మేడం గారికి చెప్పినప్పుడు అమృత మేడం గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి సినిమాలో బాగా కనబడాలని కొత్త 200 కొత్త యూనిఫామ్స్ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి మా కోసం ఆ విధంగా వారు ఆదరించారు. ఈ సినిమాకు మొదటి నుండి ఆలంబనగా నిలిచిన వ్యక్తి కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ. అసాధారణమైన పనులన్నీ ఆయన వల్ల సుసాధ్యం అయ్యాయి. తన సొంత సినిమాకు కూడా ఆయన ఇంత కష్టపడడేమో అని అనిపించేంతగా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సినిమాలో 2 పాటలు రాయమని అడిగినప్పుడు బ్రదర్ నాకు సింగిల్ కార్డు లిరిక్ రైటర్గా అవకాశం ఇవ్వని అన్నారు. నేను ముందు సంశయించాను, ఇది తెలంగాణ యాసను హైలైట్ చేయవలసిన సినిమా. కాళోజీకి పలుకుబడుల భాష అంటే ఇష్టమని నాకు తెలుసు. అందుకే వేరే ఒక పాటల రచయితకు ప్రామిస్ చేసిన ఆయనకు సర్ది చెప్పి బిక్కీ కృష్ణ గారికి 4 పాటలు రాయడానికి అంగీకరించాను. పాటలు బాగా వచ్చిన యాస సమస్యలు కొన్ని వచ్చాయి. వాటిని నేను సరిదిద్దిన తర్వాత
ఆ పాటలన్నీ మీరు విన్నారు, చాలా అద్భుతంగా వచ్చాయి. అశోక్ రెడ్డి గారు వారిని మూల విరాట్ అని కూడా అంటారు, కానీ ఈ చిత్రం చూశాక నాకు అనిపిస్తుంది ఇందులో మూల విరాట్ ఒకరే కాదు నలుగురు ఉన్నారు. అందులో అశోక్ రెడ్డి గారు, విక్కి కృష్ణ గారు, ప్రభాకర్ జైని గారు, విజయలక్ష్మి జైని గారు, ఈ నలుగురు లేకపోతే ఈ చిత్రం ఇంత చక్కగా వచ్చేది కాదు. ప్రభాకర్ జైని గారు తెలంగాణలో అంపశయ్య నవీన్ గారి తర్వాత పెక్కు నవలలు రాసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సుప్రసిద్ధ రచయిత. సినీవాలి పత్రికా సంపాదకులు, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన నిర్మాత. నిజానికి వ్యక్తి ఒకడే కానీ రూపాలు ఎన్నో. మొదట్లో ప్రభాకర్ జైని గారి పేరు విన్నప్పుడు నేను ఆయన తెలుగువాడు కాదేమో అనుకున్నాను, కానీ అతడు తెలుగువాడే, అందున మా తెలంగాణ వాడని తెలిసి సంతోషపడ్డాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సినీ రంగంలో అడుగిడి మా భూమి సినిమా లాంటి కళాత్మక చిత్రాలు నిర్మించిన వారు బి నరసింహరావు గారు, అయితే కమర్షియల్ చిత్రాలు నిర్మించి పేరు తెచ్చుకున్న వారు కేవలం దిల్ రాజు గారు మాత్రమే. తర్వాతి రోజుల్లో తెలంగాణలో నవలా రచనలో రారాజుగా పేరు తెచ్చుకున్న నవీన్ గారి అంపశయ్య నవల ఆధారంగా క్యాంపస్ చిత్రాన్ని నిర్మించి తెలంగాణ సాహితీకారుల సాహితీ సంపదను తెరకెక్కించి సినీ నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న ఘనత మన ప్రభాకర్ జైని గారిది. అంతటితో ఆయన ఊరుకోలేదు. స్వాతంత్ర సమరయోధుడు, నిజాం నిరంకుశ అరాచక పాలనకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజల గొడవే తన గొడవగా కలం పట్టిన పద్మ విభూషణుడు కాళోజీ గారి జీవిత చరిత్రను కూడా చేపట్టారు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను, ఆవేదను, అగ్నిజ్వాలలను చిత్రికపట్టారు. ఆ సినిమా నిర్మాణం కోసం, ముఖ్యంగా ఆయా పాత్రధారుల ఎంపిక కోసం ప్రభాకర్ జైని గారు ఎంతో కష్టపడ్డారు. నిజానికి సినిమాలు తీయడం ఓ సాహసం. అలా తీసే క్రమంలో ఎందరో ఎన్నోసార్లు చేతులు కాల్చుకుంటారు. ప్రభాకర్ జైని గారికి కూడా ఆ అనుభవం ఉంది. అయితే ఆయన చేతులు కాల్చుకున్న ప్రతిసారి వారి అర్థాంగి విజయలక్ష్మి జైని గారు ఆయనకు లేపనం పూస్తూ వచ్చారే తప్ప నిరుత్సాహపరచలేదు. ఆమె సహకారం వారిని రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని చిత్రాలు తీసేలా పురికొల్పింది. అందుకు ఆ దంపతులిద్దరిని అభినందిస్తున్నాను. తెలంగాణ జీవన స్థితిగతులను చిత్రించిన ఇలాంటి ప్రభుత్వాత్మకమైన సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటూ ఆశయాల పేరిట ఎప్పుడూ చేతులు కాల్చుకోకుండా కొన్నిసార్లు కమర్షియల్ చిత్రాలు సైతం నిర్మించి అలా వచ్చిన డబ్బుతో ఇలాంటి ప్రబోధాత్మకమైన చిత్రాలు తీయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి ముఖ్య అతిథి రెబల్ స్టార్, పీపుల్ స్టార్ శ్రీ నారాయణమూర్తి గారికి, శ్రీ ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఇప్పుడే చెప్పారు తన జర్నీ గురించి, అంటే ఎంత కష్టపడ్డారో ఈ సినిమా తీయడానికి. శ్రీ ప్రభాకర్ జైని దంపతికి, ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ, ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వారేదో అభిమానం కొద్దీ నేనేదో అది చేశాను ఇది చేశానని చెప్పారు, అవేమీ మీరు పట్టించుకోవద్దండి. సో వారు ఈ అసలు ఇంత సాహసాన్ని, వారేమీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాదు, తర్వాత బిజినెస్ మెన్ కాదు ప్రభాకర్ జైని గారు. సో ఇలాంటి బయోపిక్ని తీయడం అంటే నిజంగా చాలా సాహసమైనటువంటి పనే. సాహసాన్ని చేశారు, మనందరం కూడా ప్రార్థిద్దాం. ఏమని, ఇది కమర్షియల్గా కూడా వ్యాపార పరంగా కూడా ఇది విజయవంతం కావాలని చెప్పి నేను. ఎందుకనంటే మంచి సినిమాలు రావు రావు అని అంటుంటారు. సో మంచి సినిమాలు, సందేశాత్మక సినిమాలు ప్రజలు ఆదరించకపోతే ఎట్లా వస్తాయి? ఎందుకంటే నిర్మాత కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి వస్తే మరి ఇంకొకటి సాహసం చేయగలడు. పెట్టిన పెట్టుబడి పోతే ఎన్ని ఆయన సాహసాలు చేయలేడు. కాబట్టి ప్రభాకర్ జైని దంపతికి ఆ పరమేశ్వరుడు
ధనం అనేటువంటి వెలుగును కూడా ఇవ్వాలని చెప్పినని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే మనం దీపావళి చూసుకున్నాము. సో నార్మల్గా కళాకారులందరికీ రుణం ఉంటుంది, ధనం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కళకు సరస్వతి ముఖ్యం. సరస్వతి కటాక్షం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీ కటాక్షం కొంచెం తక్కువగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. సో కళాకారులందరికీ కూడా ధనం అనేటువంటి కాంతి వాళ్ళ జీవితాల్లో కలగాలని చెప్పినని, ముఖ్యంగా నిర్మాతలకి కళాకారులకి కలగాలని చెప్పినని, సాంకేతిక కళాకారులు అందరికీ కలగాలని చెప్పినని నేను మనసారా ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి. ప్రజాకవి గురించి మా ఇప్పుడే మనం చూసాము, అంటే ఎంత గొప్ప ప్రజాకవి ఆయన, విప్లవ కవి. ఎందుకంటే ఉద్యమాలకు ఊపిరి, ఆయన కుటుంబాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు, పరుల కోసం, ప్రజల కోసం, పీడితుల కోసం, పేద ప్రజల కోసం ఆయన తన జీవితాన్నంతా వెచ్చించాడు. సంక్షిప్త సుందర సందేశం అందించినందుకు. ఇప్పుడు మనసంతా నువ్వే లాంటి అద్భుతమైనటువంటి సినిమాను, దృశ్య కావ్యాన్ని మనకు అందించినటువంటి గొప్ప దర్శకులు, మరి అనేకమైనటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్స్లోన ఒక న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి రచయిత, నిర్మాత, ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి విఎన్ ఆదిత్య గారు తమ యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను మిత్రులు మామిడి హరికృష్ణ గారు కానీ, గురు సమానులు ఆర్ నారాయణమూర్తి గారు కానీ ఉన్న సభలకి వాళ్ళని వినటానికి వస్తాను, మాట్లాడటానికి కాదు. ఎందుకంటే జీవితంలో ఒక్కొక్కసారి మనకి కొన్ని అన్ని విషయాలు తెలియాలని లేదు, కానీ ఐ ఓపెనర్గా కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలియాలంటే కనుక డెఫినెట్గా వాళ్ళని వినటం ద్వారానే నేను చాలా నేర్చుకుంటాను. అందుకని చాలా థ్యాంక్స్ సార్. మీరు వాళ్ళ పోస్టర్లో మీ పేరు చూడంగానే నేను డెఫినెట్గా వచ్చేస్తానండి, నన్ను ప్రభాకర్ గారు అడగంగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సత్యనారాయణ గారు, ఒక సినిమాకి ఏది అవసరమో మీరు అది అనౌన్స్ చేశారు రిలీజ్. నిజంగా మీకు అందరూ రుణపడి ఉంటాం. అండ్ కాళోజీ గారి గురించి మనందరికీ బాగా తెలుసు, కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక కవి పుట్టినరోజుని భాషా దినోత్సవంగా ప్రకటించిన ఏకైక మహాకవి కాళోజీ గారు. అది నిజంగా గొప్ప అచీవ్మెంటు. సాహిత్యానికి ఎంత కృషి చేస్తుంటే, ప్రజల కోసం ఎంత అక్షరంతో పోరాడుంటే, చాలామంది అక్షరాన్ని అమ్మి వాళ్ళ జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రజా పోరాటాల కోసం అక్షరాన్ని ఒక ఆయుధంగా మలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి మహానుభావుడైన నాకు ఆయన గొప్పతనం కంటే ముందు ఆయనతో పరిచయం ఏర్పడింది. 1988 నుంచి నేను వరంగల్ అడపాదడప వెళ్లాల్సి వస్తూ ఉండేది. ఎందుకంటే మా బాబయ్య పిన్ని అక్కడ కాపురం పెట్టారు. తీరా చూస్తే పక్కింట్లో చక్కగా ఛాయ్ తాగుతూ పడ కుర్చీలో కూర్చుని ఒక తాతగారిని చూశాను. ఆయన ఇవాళ ఇలాగే చూశాను. ఆయన ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఇలా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనగానే కాలేజీ గారిని కలిసావా, కాళ్ళకు దండం పెట్టావా అని అడిగారు. ఆయన ఎవరు అని అడిగాను. అప్పుడు తిట్టి ఆయన మా ఇంట్లో ఉన్న ఆయన రచనలు పుస్తకాలు ఇచ్చి, ఇది చదివాక నెక్స్ట్ టైం వరంగల్ వెళ్ళి అప్పుడు కలు ఆయన్ని, నా నమస్కారాలు కూడా కలిపి పెట్టని చెప్పారు. అక్కడి నుంచి ఆయనతో ఏర్పడిన అనుబంధం దాదాపు ఒక 12-13 సంవత్సరాల పాటు, కొన్ని రోజుల తర్వాత ఆయన గురించి వరంగల్ వెళ్ళటం మొదలైంది. అలాంటి జీవితంలో చాలా ముఖ్యమైన దశలో అటువంటి మహానుభావులతో పరిచయం అవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇవాళ ఆయన చరిత్రను సినిమాగా ముందరకు తీసుకొచ్చినందుకు ముందు నిర్మాత విజయలక్ష్మి గారు, దర్శకులు ప్రభాకర్ గారు, రచయిత బిక్కీ కృష్ణ గారు, అండ్ అలాగే ఇందులో నటించిన మౌల విరాట్ గారు, తదితర నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కాళోజీ గారు ఆశీస్సులు ఉండాలి. అలాగే మన ప్రేక్షకుల అభిమానం వాళ్ళకి ధనంగా మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రం వస్తుంది అనుకున్నప్పుడు, తెలిసినప్పుడు ఎవరు తీస్తున్నారనండి అని ఎంక్వైరీ చేస్తే, ఇలా ప్రభాకర్ జైని గారు, విజయలక్ష్మి జైని గారు తీస్తున్నారని తెలిసి వాళ్ళని అభినందించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద, వాళ్ళ పట్ల విపరీతమైనటువంటి అభిమానం, గౌరవంతో పాటు జాలి కూడా కలిగింది.
ఎందుకంటే ఈ రోజున వస్తున్నటువంటి చిత్రాలు ఎలాంటి చిత్రాలు వస్తున్నాయి, ఇలాంటి చిత్రాల నడుమ, ఇలాంటి సినిమాల నడుమ, ఇలాంటి ఒక ప్రజాకవి యొక్క జీవిత చరిత్రను, ముఖ్యంగా బయోపిక్లు అనేటువంటి వాటికి ఆదరణ లేనటువంటి రోజుల్లో ఇంత సాహసం చేసినటువంటి జైన్ గారిని నిజంగా అంటే లాభాపేక్ష అనేటువంటిది కానీ దీని మీద వచ్చేటువంటి డబ్బు అనేటువంటి దీని మీద పెట్టినటువంటి డబ్బు ఎంతవరకు తిరిగి వస్తుంది అనేటువంటి ఆలోచనలు లేకుండా కేవలం ఒక కమిట్మెంట్తో మాత్రమే ఇలాంటి సినిమా తీయటానికి ముందుకు వస్తారు తప్ప, ముఖ్యంగా ప్రభాకర్ జైన్ గారికి ఈ సినిమా వల్ల కోట్ల రూపాయల లాభాంశాలు సంపాదించాలనేటువంటి ఆశ దురాశ ఏం లేదు. ఒక గొప్ప సినిమా తీసామన్నటువంటి ఆత్మ సంతృప్తి కోసమే ఈ సినిమా తీశారని అనుకుంటున్నాను తప్ప, ఒకవేళ దేవుడి దయవల్ల అది కూడా వస్తే, ఆర్థిక పరిపుష్టి కూడా ఆయనకు ఏర్పడినట్లయితే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఆయన దగ్గర నుంచి రావడానికి ఆస్కారం ఇవ్వబడుతుంది తప్ప, సినిమాల ద్వారా డబ్బు సంపాదించి వ్యాపారం చేయాలనేటువంటి ఫిలిం కమర్షియల్ బిజినెస్ చేయాలనేటువంటి ఆలస్య ఆ లక్ష్యం అలాంటిది ఆ ఆలోచనే లేనటువంటి వ్యక్తి. ఇందాక ఆయన చెప్పారు, ఇందాక ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎలాంటి పొద్దున్న లేస్తే క్యారెక్టర్స్ హీరోల క్యారెక్టర్స్ హీరోయిన్ల క్యారెక్టర్స్ చూస్తుంటే తాగుడు తిరుగుడు వాగుడు తూగుడు ఇవి తప్ప మరొక క్యారెక్టరైజేషన్ లేనటువంటి ఒక దౌర్భాగ్యం అనేటువంటి ఒక రెక్లెస్నెస్ని కేర్లెస్నెస్ని ఒక యాటిట్యూడ్ని మాత్రమే చూపించేటువంటి పాత్రలతో సినిమాలు తయారవుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రజాకవి యొక్క జీవితాన్ని తెరకెక్కిష్టమైనటువంటి గొప్ప సాహసానికి పూనుకున్నందుకు ముందుగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారితోటి ఒక్కసారి వరంగల్ వెళ్ళినప్పుడు ఏదో సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్కి కాలోజీ గారు కూడా రావడం జరిగింది. వారితో ఒక ఫోటో దిగేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆ ఫోటో నా ఇంట్లో ఇప్పటికీ పదిలంగా ఉంది. జీవితం అంతా జనన మరణాల మధ్య ఉద్యమమే జీవితంగా బతికినటువంటి వ్యక్తి, జననము మరణము తప్ప మధ్యలో ఉన్నదంతా ఉద్యమమే. యాక్చువల్గా కవి ఎవరు ఉద్యమకారులు కాలేరు, ఉద్యమకారులు కవి కాలేరు. ఉద్యమకారుడు కవి రెండు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఇమోషన్స్. ఆ రెండు ఇమోషన్స్ను తమలో ఇముడుచుకున్నటువంటి గొప్ప ఉద్యమకారులైన తెలంగాణ భాషకు యాసకు కోసం నిరంతరం వాగులాటగా ఉండ తెలంగాణ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం కాదు, ఆ రోజున ఆయన చేసినది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణ భాషకు యాసకు సంస్కృతికి నాగరికతకు ఒక గౌరవ స్థానం దక్కాలి అనేటువంటి ఉద్యమం ఆయన చేసింది. అలాగే నిజాం ప్రభుత్వం మీద ఒక స్వాతంత్ర సమర యోధుడు, అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమకారుడు అనేటువంటి రెండు గొప్ప గొప్ప ఉద్యమాలు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన జీవితాన్ని తీసుకొని ఈ రోజున సినిమా చేయడం చాలా 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 అభినందనటువంటి విషయం. అట్లాగే ఇలాంటి సభకు అభ్యుదయ చిత్రాలు, విప్లవ చిత్రాలకు మారుపేరినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారు ఇంతసేపు ఓపికగా ఆయన కూర్చొని ఈ సభలో పాల్గొనడం అనేటువంటిది, ఈ సభలో ఆయన మాట్లాడటం కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను నేను.